यशोद्रा पूज अड़ो ना चंदु दर दौरक मेनक दर दौरक सो ने दी पूज तीस अंदर कल ड्रमा यशोदरा गोड़ नीकू नाकू नीस प्रयत्न राहुल का राहुल की गोड़ की एट संबंध ले राहुल राहुल नीक राहुल ना कूतर ना पूज ना दच्चे वरकू ना दूपटी ముందు విండి చంపేసి ఆ తర్వాత నిన్ను పట్టుకుంటాను నా దగ్గరికి వస్తే పూజని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు ఒక్క ఒక్క ఫోన్ కొడితే ఆ చందు మేనక గిలగిలలాడిపోతారు ఎంతైనా నీ లవర్స్ కదరా యశోదరా ఒక్క మాట చెప్తాను విను నువ్వు రాహుల్ ని వదిలేసే రాహుల్ ప్లేస్ లో నేను నీ దగ్గరికి వస్తాను నన్ను ఏమైనా చేసుకో నన్ను అడ్డం పెట్టుకొని పూజని ఎలాగైనా నీ దగ్గరికి రప్పించుకో అంతే తప్ప ప్రస్తుతానికి నేనేమి చేయలేను కార్తీక్ అవును యశోదరా నేను నీ దగ్గరికి వస్తాను రాహుల్ ని మాత్రం వదిలేసి ప్లీజ్ నీకు కావాల్సింది నేను నువ్వు నన్ను చంపు ఏమైనా చేయి నన్ను అడ్డంగా పెట్టుకొని పూజని నీ దగ్గరికి తెచ్చుకోగలను అనుకుంటే నేనే నీ దగ్గరికి వస్తాను రాహుల్ ని ఎలా చంపాలనుకుంటున్నావో నన్ను కూడా అలాగే చంపేసేయ్ కార్తీక్ ఓకే డీల్ ఓకే రా బాంది ఇప్పటివరకు అదే అనుకుంటున్నాను ఏంట్రా నీ ఫ్రెండ్ నీ మీద ప్రేమ చూపించట్లేదు అని ఇప్పుడు ఇప్పుడు చూపించావురా నిజంగారా నువ్వు గ్రేట్ ఫ్రెండ్ గ్రేట్ ఫ్రెండ్ నువ్వు నా దగ్గరికి రావడానికి ఒప్పుకుంటున్నాను राहुल वदलानिकि कथ एला नडपालो बागा फोन चेसी मैटर मोत्तं चेप्तानु अक्कडिकि एक्स्ट्रा चेसावनुको राहुल गाडु ना दग्गर उन्नाडु ये क्षणंलोनैना शूट चेसि पारेस्तानु యశోదర్ దగ్గరికి వెళ్తావా అది అసలే చాలా కోపంగా ఉంది ఇలాంటి సిచువేషన్ లో తన దగ్గరికి వెళ్తే లేదమ్మా రాహుల్ కేమి జరగకూడదు యశోదర్ నాకు ఇచ్చిన టైం అయిపోయే లోపు నేను పూజని తీసుకెళ్ళలేను యశోదర్ రాహుల్ చంపేస్తే దాని కారణం నేనేనమ్మా గొడవ నాకు యశోదర్కి చందు మేనకే కానీ రాహుల్ కే సంబంధం లేదమ్మా కేవలం నా ద్వారా పూజని తీసుకెళ్ళొచ్చన్న ఉద్దేశంతోనే రాహుల్ ని తీసుకెళ్ళింది ఇప్పుడు రాహుల్ కేమి జరగకూడదమ్మా అసమర్థుడు కాదమ్మా నువ్వేం టెన్షన్ పడకు అన్ని విషయాలు సర్దుకుంటాయి మనిద్దరం కలిసి పూజ ఎక్కడ ఉందో వెతుకుదాం లేదమ్మా లేట్ చేసో కొద్ది రాహుల్ లైఫ్ టెన్షన్ లో పడుతుంది అది నాకు ఇష్టం లేదు Oh
హాయ్ దీక్ష. హాయ్. ఆంటోనీ అంటే మీరేనా? Yes, I am Antony. నా గురించి మీకెలా తెలుసు? మీరు నా శత్రుకి శత్రువు కాబట్టి మీ గురించి తెలుసుకున్నాను. ఎంతకి మేనక్కి మీకు ఏంటి శత్రుత్వం? చంపేయాలన్నంత కోపం, కానీ కుదరలేదు. అవకాశం దొరకలేదు. ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో నా వాళ్ళని చాలామందిని పోగొట్టుకున్నాను. నా ప్రయత్నం మాత్రం ఫలించలేదు. మేనక శత్రువులు ఎవరా అని ఎంక్వైరీ చేస్తున్నాను. వాళ్లతో చేతులు కలిపైనా మేనకను ఏదైనా చేయొచ్చని నా ఆలోచన. ఏంటి, మేనకను చంపడం కోసం ప్రయత్నించారా? అయినా వర్కౌట్ అవ్వలేదా? అందులో మీ వాళ్ళు చనిపోయారా? అదేంటి, మేనక అంత పెద్ద పుడింగా? ఓ, మీరు ఫారెన్ నుంచి వచ్చారు కదా, అందుకే మేనక గురించి డీటెయిల్గా తెలియదనుకుంటాను. ఎస్, ఏంటి తన బ్యాక్గ్రౌండ్? చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. మేనక సీమ నుంచి హైదరాబాద్ వచ్చింది. వాళ్ళమ్మ బాలా త్రిపుర సుందరీదేవి సీమలో ఓ ఆట ఆడుకుంది. ఎంతోమంది కుటుంబాలను చంపింది, ఎంతోమంది కుటుంబాలకి అన్నం పెట్టింది. సీమలో, అందులో మా జిల్లాలో తను నించోమంటే నించునేవాళ్ళు, కూర్చోమంటే కూర్చునేవాళ్ళు. ఆ విషయంలోనే వాళ్ళకి మాకు పెద్దగా పడలేదు. అఫ్కోర్స్ మా పద్ధతులు మావి, వాళ్ళ పద్ధతులు వాళ్ళవి. అంటే మీది వాళ్ళూరేనా? ఎస్, మాది వాళ్ళ ఊరే. అందుకే మాకు వాళ్ళకి పెద్దగా పడలేదు. గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో మా వాళ్ళు చాలామంది చనిపోయారు. చెప్పానుగా, వాళ్ళమ్మ చాలా బలవంతురాలు. అందుకే వాళ్ళు ఏం చేసినా చెల్లింది. ఆ తర్వాత మేనక హైదరాబాదులో మా వాళ్ళని చాలామందిని చంపించింది. అందుకే తన మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాను. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే నిన్ను కలవాలనిపించింది. మేనక్కి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలీదు. తెలిస్తే ఒకవేళ ఆమెతో గొడవ పడేదాని కదా. ఆవిడకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకేంటి? నాకు అది నచ్చలేదు. అదంటే నాకు చాలా కోపం, అంతే. ఎస్, నాకు అదే కావాలి. మేనకని అసహించుకునే వాళ్ళే కావాలి. అంటే దానివల్ల మీకేంటి ఉపయోగం? ఉపయోగమా? నిన్నటిదాకా నాకు మేనకని చంపాలనుండేది, కానీ ఇప్పుడు చంపాలని లేదు. బతికుండగానే బాధలు పెట్టాలి. అలా బాధలు పెట్టాలి అంటే తనకు శత్రువులైన వాళ్లతో చేతులు కలపాలి. అందుకే తన శత్రువుల గురించి ఎంక్వైరీ చేశాను. నీ గురించి తెలిసింది, నీతో చేతులు కలుపుతున్నాను. సో ఇక నుంచి వీఆర్ ఫ్రెండ్స్. చూడండి ఆంటోనీ గారు, ఇప్పటి వరకు నాకు మేనకని చంపేయాలన్నంత కోపం లేదు. నాకున్న కోపం కేవలం తన పొగరిని అణిచేయాలని, నేనంటే తనకి భయం కలగాలని, నేనున్న చోట తనుండకూడదని. అంతే తప్ప ఏ రోజు నేను తన్ని చంపాలని కోరుకోలేదు. అది నాకు అనవసరం. కానీ ఆ మేనక ఇప్పటికీ ఏదో ఒక చోట నాకు అడ్డొస్తూనే ఉంది. అందుకే తన మీద కోపం పెరుగుతుంది. ఈ టైంలో మీరు ఫోన్ చేయగానే సరే కలుద్దాం అనిపించింది, అందుకే కలిశాను. సో ఇప్పుడు చెప్తున్నాను, ఆ మేనక విషయంలో మీకు ఎలాంటి సాయం కావాలన్నా నన్ను అడగండి, నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీక్ష, నాకు ఇదే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికిప్పుడు నీ నుంచి నాకే సాయం అక్కర్లేదు. ఎందుకైనా మంచిదని నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. నీ అవసరం పడితే తప్పకుండా నీకు ఫోన్ చేస్తాను. ఇట్స్ ఓకే ఆంటోనీ గారు, నా ఫోన్ నంబర్ మీ దగ్గర ఉన్నట్టుంది. మీ ఫోన్ నంబర్ నాకు ఇస్తారా? షూర్, ఫీడ్ చేసుకో. 9959034333. ఓకే ఆంటోనీ గారు, ఇక నేనుంటాను. థ్యాంక్ యూ, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ దీక్ష. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, వస్తాను. పిచ్చి పిల్ల, ఇడియట్ ఏజ్లో ఉంది. అందుకే ఏది తప్పో ఏది ఒప్పో తెలియని పరిస్థితి. పాపం మేనకకి తనకి ఏమిటి సంబంధం? జస్ట్ రోడ్డు మీద గొడవ పడింది, చిన్న గొడవ. దానికే నేను తనను చంపేసేంత కోపంతో ఉన్న సంగతి తెలిసి నాతో చేతులు కలుపుతోంది. సరే, ఇది మనకో రకంగా మంచిదే. ఇలాగే ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి
పూజ ఈ అమ్మాయి దగ్గర ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ ఉంటే పూజ దొరికిపోతావు. ఏంటో ఈ డీలింగ్స్ ఏంటో, ఎప్పుడో సినిమాలో చూశాను. ఆడెవడో బాక్స్ ఇవ్వడం, ఇంకోడు సరుకులు ఇవ్వడం, ఇద్దరు ఏళ్ళు చూపించుకోవడం, థమ్సప్లు ఇచ్చుకోవడం. ఇన్నాళ్ళకి మళ్ళీ యశోదర దగ్గర చూస్తున్నాను. కొడుకునాడు పంపించి అల్లుని తీసుకుంటుందంట. చూద్దాం ఏం జరుగుద్ది. ఏంట్రా ఈ కార్తీక్ గడు ఇంకా రాలేదు. ఎందుకండి, ఎందుకండి మీకంత తొందర? ఇప్పుడు కాకపోతే ఇంకో 10 నిమిషాల తర్వాత అయినా వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో కళ్ళకి కట్టినట్టు మాకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. ఈ 10 నిమిషాలైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. తను తింటానికి కూడా ఎందుకు అంత తొందర? ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు? వాడు నిన్ను కొట్టడం ఏంట్రా? మొన్న కూడా ఇలాగే అన్నారు. వచ్చాడు, మీ గొంతు పట్టుకున్నాడు, ఇదిగో మన చుట్టూ ఉన్న ఎదవలతో చెడుగుడు ఆడేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందిరా? తర్వాత ఏం జరిగితే ఉపయోగం ఉందండి? ఒళ్ళు ఓనమైన తర్వాత ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. ఆ రోజు వాడు తోక జాడించడం వల్లనే వాడికి సరైన గుణపాఠం నేర్పాం. అందుకే ఇప్పుడు వాడు తల దించుకొని లొంగిపోవడానికి వస్తున్నాడు. ఏమో నాకైతే నమ్మకం లేదండి. నాకైతే కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. వస్తాయిరా? వస్తాయి, ఎందుకు రావు? ఒళ్ళు కొవ్వెక్కితే అన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. చూడు వస్తున్నాడు. వస్తాడండి, రావడం నేను మాత్రం అన్నానా ఏంటి? రావడం పాయింట్ కాదు, వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది ఇంపార్టెంట్. నోర్మోయ్, ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇంకేం జరుగుద్ది? నేను అనుకున్నదే జరుగుద్ది. రాహుల్ గారిని బయటికి తీసుకురండి రా. అలాగే మేడం. రై పదం రా. రై లాగన్ రా బయటికి. పదా. చూసావుగా కార్తీక్, నీకిచ్చిన మాట ప్రకారం రాహుల్ని తీసుకొచ్చాను. నువ్వు మా దగ్గరుంటే రాహుల్తో మాకే పని లేదు. ఇప్పుడే పంపించేస్తాను. నేను అందుకే వచ్చాను. రాహుల్ని పంపిస్తే చాలు, ఎన్ని రోజులైనా నేను నీ దగ్గర ఉంటాను. ఎంత ఈజీగా చెప్పేస్తున్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ముందు రాహుల్ అయితే బయటపడి ఆ తర్వాత నీ సంగతి చూసుకుంటాననేగా. ఏమో ఏమైనా ఉండొచ్చు. కార్తీక్ ఏమైనా సామాన్యుడా? రేచంటే మేడం, కార్తీక్ను ఒకసారి చెక్ చేయరా. అలాగే. అవసరం లేదే శోధరా, నీలాంటి దొంగ బుద్ధులు నాకు లేవు. నీకున్నా లేకపోయినా చెక్ చేయడం మా ధర్మం. రై వెళ్ళరా.
దీని పిచ్చిగాపోతేను అతనే ఒక బుల్లెట్. అతన ఆయుధాలతో ఎందుకు వస్తాడు? ఆయన ఇది చెక్ చేసి ఏం చేస్తే? ఏమి లేవు మేడం. రై తీసుకెళ్ళండి రాయండి. కార్తీక్ నువ్వు ఇట్రా. నడు. అలా ఆగిపోయాడేంటి? వీళ్ళందరినీ తన్ని తీసుకెళ్తాడేమో. కార్తీక్, ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావు? ఈ యశోధరను నేను చేయలేదు. నువ్వు వెళ్ళిపో. నన్ను మాత్రం ఏం చేస్తుంది రాహుల్? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నా కార్ తీసుకుని వెళ్ళు, నేను తర్వాత వస్తాను. వస్తాడట వేధవ. ఎక్కడికి వస్తాడో? బలుపు వాడి బలుపు వాడికుండని మనకెదు. యశోధర, ఇంకేం కావాలి? నీ కోరిక ప్రకారమే నేను నీ దగ్గరికి వచ్చాను. పద వెళ్దాం. రైచంటి. మేడం. కళ్ళకు గంతులు కట్టండి రా. ఎందుకు? చెప్పానుగా మా జాగ్రత్తలో మేము ఉండాలని. కట్రా. యశోధరా, కార్తీక్ వచ్చి నీ మాట విని నీతో వస్తున్నాడంటే తనకి ఏదో ప్లాన్ ఉండుంటుంది. అనవసరంగా తలదించుకున్నాడని నువ్వు భ్రమపడుతున్నావు, తర్వాత బంగపడతావు. ఎక్కించండి రాయణ్ణి. నడు. మల్రెడ్డి, మేనక ఎక్కడ? పైన ఉండాది. సరే.
అంకుల్ రండి అంకుల్. ఏంటమ్మా అలా ఉన్నావు, ఇంకా బాధపడుతూనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేనిప్పుడే దీక్షను కలిసి వస్తున్నాను. ఏంటి అంకుల్ దీక్షను కలిసి వస్తున్నారా? అవునమ్మా. ఎలా అంకుల్ దీక్షను ఎలా కలిశారు? కలవాల్సిన అవసరం వచ్చిందమ్మా, అందుకే కలిశాను. ఎలా అంకుల్? ఏముందమ్మా, మనిషి వీక్ పాయింట్ తెలుసుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరినైనా కలవచ్చు. దీక్ష వీక్ పాయింట్ నువ్వు, నిన్ను అడ్డం పెట్టుకుని తన్నే కలిశాను. అవునమ్మా, నేను యాంటోనీ అనే పేరు మార్చుకొని ఫోన్ చేశాను. నేను మేనక శత్రువుని, నీకు మేనక్కి కూడా శత్రుత్వం ఉంది కదా. శత్రువుకి శత్రువు మిత్రుడు లాంటి వాడు, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది అన్నాను. అంతే, నన్ను కలవటానికి సిద్ధపడింది, కలిశాను. తన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తనకి నువ్వంటే చాలా కోపంగా ఉందమ్మా. అవునంకుల్. ఏంటో, ఆ అమ్మాయి చాలా చిన్న విషయంలో పగ పెంచుకుంది. రోజు రోజుకి నా మీద కోపం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అందుకేనమ్మా, నేను నిదానంగా తనతో స్నేహం పెంచుకుంటాను. అలా పెంచుకుని నా మీద నమ్మకం ఏర్పడిన తర్వాత పూజ గురించి అడుగుతాను. ఏవో అంకుల్, తన అమాయకత్వంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. ఈ పూజ మాట విని ఎంత పాడైపోతుందో, ఆంటీని ఎంత బాధ పెడుతుందో అనిపిస్తుంది. డౌట్ లేదమ్మా, మాలినీదేవి దీక్షను గారాభంగా పెంచడం వలన స్వతహాగా మంకుతనంతో పెరిగింది. దానికి తోడు ఈ పూజ సావాసం. ఇంకేముంది, పనికి రాకుండా పోతుంది, ఆ కుటుంబాన్ని బజారుకి ఈడుస్తుంది. అందుకే మనం ముందు జాగ్రత్త పడాలి. అందులో భాగమే తనతో ఈ ఫ్రెండ్షిప్. ఆ మేనక, నీతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇంకెప్పుడూ మనమిద్దరం బయట కలవకూడదు. మన మల్లరెడ్డి వాళ్ళు కూడా నన్నెక్కడైనా చూసినా చూడనట్టుండాలి. ఒకవేళ తెలిసి గుర్తుపట్టినా నేనంటే కోపం ఉన్నట్టుగా ఉండాలి. కానీ నేను బాగా పరిచయం ఉన్నవాళ్లాగా మనవాడిలా మాట్లాడకూడదు. ఈ విషయం నీకు మనవాళ్ళకి చెప్దామనే వచ్చానమ్మా. సరే అంకుల్, చెప్తాను, మన వాళ్ళందరికీ చెప్తాను. సరేనమ్మా, ఉంటాను. అంటే 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 కార్తీక్ అండి ఎలా చేశాడు బాబు? ఏంటంటే కార్తీక్ అండి ఎలా చేశాడు? నేను కూడా చాలా చెప్పి చూశాను బాబు, కానీ కార్తీక్ వినలేదు. లేదంటే ఆ యశోధర నన్ను ఏం చేయలేదు, కానీ కార్తీక్ నేమైనా చేయగలదు. ఏమైనా చేయాలండి, కార్తీక్ ఇప్పుడే నా కాలం ముందు సరెండర్ అయ్యాడు. నన్ను వదిలేసి తనని తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో నాకేం అర్థం కావడం లేదు. రాహుల్, నిన్ను ఎక్కడ బంధించారో నీకేమైనా తెలుసా? లేదంటే నన్ను బంధించిన ప్లేస్ తెలుసు, కానీ అది ఎక్కడుందో తెలియదు. నన్ను తీసుకెళ్లేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు కళ్ళకు గంతలు కట్టారు. ఆ ప్లేస్ ఎక్కడుందో తెలియదు, కానీ అదేదో రైల్వే స్టేషన్ పక్కనుందని మాత్రం తెలుసు. ట్రైను వెళ్లే శబ్దం వచ్చే శబ్దం నేను 2-3 సార్లు విన్నాను. అయితే అన్నయ్య, అన్ని స్టేషన్ ఏరియాల్లో మన వాళ్ళని పెట్టి వెతికించు. ఆ స్టేషన్ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడో ఒక చోట యశోధర ఉండొచ్చు. మనం ఎలాగైనా కార్తీక్ని విడిపించుకోవాలి. అవునంటే నాకేదో టెన్షన్గా ఉంది. అనవసరంగా కార్తీక్ పనిచేశాడు. రాహుల్, వాడు స్నేహానికి విలువిచ్చాడు, నువ్వంటే వాడికి ప్రాణం. అందుకే నీకేం కాకూడదని వాడు ఈ డెసిషన్ తీసుకున్నాడు. లేదంటే కార్తీక్ పనిచేసి ఉండకూడదు. లేదు బాబు, ఆంటీ ఎంత చెప్పినా కార్తీక్ వినలేదు. ఇప్పుడు ఎలా ఆంటీ? రాహుల్, ఆ యశోధర పూజను తీసుకొచ్చే వరకు కార్తీక్ నేమీ చేయలేదు. ఈలోపే మనం కార్తీక్ ని కాపాడుకోవాలి, అందరం కలిసి పూజ ఎక్కడుందో వెతకాలి. అదెంత పెద్ద ప్రాసెస్ అంటే టైం పడుతుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి రాహుల్? దీక్షను యశోధర ఉన్న అడ్రస్ గురించి అడగండి ఆంటీ. అవునంటీ, దీక్షకు యశోధర ఎక్కడుందో, యశోధర కార్యకలాపాలు ఏంటో బాగా తెలుసు. మనం ముందు యశోధర్ని పట్టుకోగలిగితే
కార్తీక్ని ఈజీగా విడిపించొచ్చు. అవునమ్మా, రాహుల్ చెప్పింది కరెక్టే. దీక్షకు యశోదరకు ఫోన్ కమ్యూనికేషన్ ఉంటుంది, రెగ్యులర్గా కలుస్తుంటారు కాబట్టి దీక్షకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా యశోదర ఎక్కడుంటుందో మాత్రం తనకు తప్పకుండా తెలుసుంటుంది. కరెక్ట్ అన్నయ్య, దీక్షని అడుగుదాం. సోదర పిచ్చిగాని ఈ అంతమందిని కాపలా పెడితే మాత్రం ఏముంది? అతనేమో బుల్లెట్ లాంటివాడు, ఏదో రాహుల్ ప్రాణాలు కాపాడటం కోసం లొంగిపోయినట్టు నటించాడు. కాని లేకపోతేనా ఈ పార్టీకి యశోదర తల తెగి నేల మీద పడి ఉండేది కదూ. నాకు తెలుసురా, ఆ రాహుల్ గాడంటే నీకు ప్రేమ ప్రాణం అని. అందుకే వాడి కోసం నువ్వు లొంగిపోయావు. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటానో. చెప్పరా, పూజ ఎక్కడుందో చెప్పు. చెప్పానుగా, అది ఎక్కడుందో తెలిస్తే దాన్ని నీ మొహాన్ని కొట్టి రాహుల్ని తీసుకెళ్లేవాణ్ణి. అది ఎక్కడుందో తెలియదు కాబట్టే నేను వచ్చాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేసుకుంటది, కూతురైనా అయితే కాపురం చేసేది, తల్లి ఏం చేసుకోలేదుగా. తేడా వస్తే నీ చేతిలో చస్తుంది. ఏంటి, పూజ ఎక్కడుందో నీకు తెలీదా? రే, నాకు తెలుసు నువ్వు మేనక చందు మీరందరూ అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారని. సరే, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, నేనే కనిపెట్టుకోగలను. నువ్వు నా చేతిలో ఉంటే నా పూజ ఎక్కడుందో తెలుసుకోవడం నాకు చాలా ఈజీ కార్తీక్. నీ దగ్గర లేకపోతే నీ మాజీ లవర్ దగ్గరో ప్రజెంట్ లవర్ దగ్గరో నా పూజ బందీ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా దగ్గరున్నావని ఒక్క ఫోన్ కొడితే వాళ్ల మనసులు చలించిపోతాయి. ఇమ్మీడియట్గా నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పగిస్తారు. రే నారాయణ, వినిపిస్తుంది చెప్పండి. రారా, రే రారా. వస్తున్నానండి. ఏంటండి? ఈ కార్తీక్ జేబులో ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ లో చందు నంబర్ ఉంటుంది, అది తీసుకో. వాడి జేబులో ఫోన్ ఉంటుంది, అందులో చందు నంబర్ ఉంటుంది, అది తీసుకుని ఫోన్ చేయండి. ఇక్కడి నుంచి హిమాలయ పర్వతాల దాకా
పర్వతమని పరిగెత్తి అక్కడ సంజీవిని పర్వతం ఎదుక్కుని దాని మీద ఉన్న సంజీవిని మొక్కని ఎదుక్కుని ఆంజనేయుడి కంటే వేగంగా రమ్మనండి వచ్చేస్తాను. కానీ అతని దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని రమ్మని చెప్పారే అది మాత్రం నా వల్ల కాదండి. ఎందుకురా ఏమండి ఒక్కసారి చూడండి అబ్బో కత్తులతో కాదండి బాబు కంటి చూపుతోనే చంపేసేట్టున్నాడు. వీడు మన దగ్గర బందీ అయి ఉన్నాడు చుట్టూ మన వాళ్ళు గన్స్ ఏం చేస్తున్నారు తేడా వస్తే పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఏమండి మీకు అట్టా అనిపిస్తుందేమో తేడా అతనికి కాదు వచ్చేది మనకి. అతను ఒకసారి గట్టిగా అనుకున్నాడు అనుకోండి మన దగ్గర ఉన్న గన్నులు తీసుకుని మనల్ని వేసేస్తాడు మీకు అర్థం కావాలి. తీసుకో ఒరే చంటి నిన్నెప్పుడు ఏమీ అడగలేదురా కానీ తప్పట్లేదు మయ్యి కదూ చచ్చి నీ కడుపును పడతానురా. ఆవిడ చూస్తేనేమో నా మాట ఇనిట్టుగా లేదు. నువ్వు కార్తీక్ బాబు దగ్గరికి వెళ్ళి జేబులో ఇంచి సెల్ ఫోన్ ఎలా తీసి ఇలా నాకు ఇచ్చేసే అంతే బాబు. ఏంట్రా రోజు జిమ్కి బాగా వెళ్తున్నట్టున్నావే కండలు మాయించి ఇదిగో తీసుకో. అబ్బో బాంబిసిన తీసేసావేంట్రా నీ అమ్మ కడుపు మాట. మీకు చందు నెంబర్ కావాలంతే కదా ఒక్క నిమిషం రాసుకోండి మరి. ఏమంటే మీరు చెప్పిన పని చేసినా కొడతారా? ఏంట్రా నేను రాసుకోవాలా? నువ్వు కాల్ చేయలేవా? ఫోన్ చేయి. చేస్తావులేండి నాదేం పోయింది మీ ఫోన్ నుంచేగా. ఎంతసేపు రా? అది చేస్తున్నామండి పది నెంబర్లు కొట్టద్దు బాబు జాగ్రత్తగా భద్రంగా ఆయన జేబులో పెట్టాను ఆయన. బాబు నీ ఫోన్ నీకు ఇచ్చాను ఆయన మళ్ళీ తర్వాత నన్ను అడిగితే రింగ్ అవుతుంది తీసుకోండి. అమ్ము టైం బాగుండి అతని దగ్గరికి వెళ్ళలేదు తేడా వచ్చింటే భస్మం అయి ఉండేవాళ్ళం. హలో. ఏయ్ చంద్రముఖి ఎలా ఉన్నావు? ఎవరు? ఏంటే చెవులు మందగించాయా? నన్నే మర్చిపోయావు. నువ్వా? ఎస్ గుర్తుపట్టావా? ఆ గొంతుని ఎప్పుడు కోసేయాలా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకు గుర్తుపట్టను యశోధరా? నోర్మోయ్ అది నీ వల్ల కాదు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు నా వల్లే అవుతుంది. నీ చావు నా చేతుల్లో ఉంది. ఎక్స్ట్రాలు మాట్లాడకు. నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. నీ మాజీ ముద్దుల ప్రియుడు కార్తీక్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. ఏంటి షాక్ అయ్యావా? చూసావా ఒక్క మాట చెప్పగానే అక్కడ నువ్వు సైలెంట్ అయిపోయావు. అదే ఇంతకు ముందు నా దగ్గర రాహుల్ ఉన్నాడు కాబట్టి మీరు లేట్ చేసినా పెద్ద నష్టమేమీ జరగలేదు. కానీ ఇప్పుడు నా శత్రువు కార్తీక్ నా దగ్గర బందీ అయ్యున్నాడు. మర్యాదగా నా పూజ ఎక్కడుందో తీసుకొచ్చి నాకప్పగించకపోతే కార్తీక్ శవాన్ని మీకప్పగిస్తాను. యశోధరా నిజంగా నీకు పిచ్చెక్కింది? నువ్వు బంధించింది కార్తీక్ ని కాదు బాంబుని, ఆటం బాంబుని. అది పేలిందనుకో నీ ఎముకలు కూడా దొరకవు. విర్రవీగకండే. ఎన్ని రోజులను విర్రవీగుతారు? ఎప్పుడూ టైం మీదే అనుకోకండి. మీ టైం వచ్చింది పోయింది.
ఏమీ చేయలేకపోయారు. మళ్ళీ నా టైం వచ్చింది కాబట్టి నువ్వనుకున్న బాంబు నా దగ్గర బందీ అయి ఉన్నాడు. ఏంటి అర్థమైందిగా? నువ్వు నన్నేమీ చేయలేవు. కాదు, వీడేదో చేస్తాడు, ఇక్కడి నుంచి తప్పించుకుంటాడు, బ్రతికి బయటపడతాడు అని నువ్వేదో మూర్ఖత్వంలో ఉంటే అది నీ ఇష్టం. లేదు, అర్థం చేసుకుంటే ఒక్క కాల్ చేయి, పూజని తీసుకొస్తున్నాను అని చెప్పు. ప్లేస్ నేను చెప్తాను, అక్కడికి తీసుకురా. అప్పుడు అప్పుడు నీ కార్తీక్ను వదిలేస్తాను. లేదు అంటే నీ ఓవో కాన్ఫిడెన్స్తో నువ్వుండు, నా కాన్ఫిడెన్స్తో నేనుంటాను. కార్తీక్ గారి శవాన్ని నీకు కానుకగా పంపిస్తాను. అప్పుడు అప్పుడు వాడి ప్రాణంతో పాటు నీ ప్రాణాన్ని కూడా పైకి పంపిస్తావో లేదో నాదేం పోయింది, నేను ఎప్పుడో వదిలేశాను, అది మేనక కర్మ అని నోరు మూసుకుంటావో అది నీ ఇష్టం. ఏది జరిగినా నష్టం నీకే. ఆలోచించు, నాకు కావాల్సింది నా బిడ్డ, నా బిడ్డ పూజ. మైండ్ ఇట్. కార్తీక్ ఇలా వెళ్ళిపోయాడేంటి? ఇప్పుడు అది ఎక్కడుందో తెలీదు. పూజ దొరికితే రాహుల్ని విడిపిద్దాం అనుకుంటే ఈలోపే కార్తీక్ అక్కడికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి? ఇంతవరకు యశోధర దగ్గరుంది కొడుకు కాబట్టి వెనక ముందు ఆడింది, కానీ ఇప్పుడు అలా చెయ్యదు. అదసలే మూర్ఖురాలు, ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది.